ఒక ఊర్లో అమాయకుడు, అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకుని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఓడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఇందిరా అబ్బాయిది, నేనేమో మేకపిల్ల వేసుకుని పోతా ఉన్నాడు మెడలో నా భుజాన, ఈయనేమో కుక్క పిల్ల బాగుంది అని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు. ఇంకొకటి ఎదురు ఇంకోటి ఏమంటాడు, అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అని, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏంటంటే మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు, మళ్ళీ రెండు ఇంకొకటి వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు ఏంది, కాదు స్వామి మేకపిల్ల ఇది కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందు మళ్ళా నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. ఇంకోటి కనపడితే నీ కుక్క పిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు. మేకపిల్ల నేను భుజాన్ని వేసుకుని పోతా ఉన్నాడంటే కుక్క పిల్ల అంటాడు, ముగ్గురితో చెప్పించినాడు, మూడో వాడు వచ్చి కూడా మళ్ళా కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు, ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళా ఆయన తిరుగుతాడు. మళ్ళా నాలుగు అడుగులు ముందుకేస్తాడు. నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలు వేసుకుని పోతా ఉన్నావు, భుజాన్ని వేసుకుని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం నా కన్నకి ఏమన్నా అయిందా, నా మనసుకి ఏమైనా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్ల తీసి ఆడేసి నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు, మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మంచి, నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, ఎల్లో మాఫియా. రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మేకపిల్లేమో మన రాష్ట్రం.